Hi friends, this is TNGC Krishna. Today is my first prediction in IPL 2020. I just hope for the best. And this is my IPL Telugu prediction. If you have any problem with our language, then just give a message on comment box. So match details velthe, today October 11, 26th match in IPL. So ee roju chusukunte manaki Sunrisers Hyderabad and Rajasthan Royals ki madhya poti aithe undi. So ఈ మ్యాచ్ని నేను ప్రిడిక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ రెండు టీముల మధ్యన హెడ్ టు హెడ్ చూసుకుంటే టోటల్గా మనకి 11 మ్యాచెస్ ప్లే అయితే జరిగింది. అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచెస్ విన్ అవగా రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచెస్ విన్ అయింది. అలాగే మనకి ఇయర్ టు ఇయర్ చూసుకుంటే 2013లో 3 మ్యాచెస్ జరిగినాయి, రాజస్థాన్ 2 సన్ రైజర్స్ 1. అలాగే 2014లో 1-1తో ఈక్వల్గా ఉన్నారు, 2015లో కూడా 1-1తో ఈక్వల్గా ఉన్నారు, 2018లో మాత్రం సన్ రైజర్స్ 2-0తో డామినేట్ చేసింది, అలాగే 2019లో కూడా 1-1 ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ జరిగిన మ్యాచ్లు అన్నీ కూడా మ్యాక్సిమం మనకి ఇండియాలోనే జరిగినాయి. కా ఇప్పుడు ఆడే మ్యాచ్ ఏంటంటే మనకి దుబాయ్లో జరుగుతుంది. సో ఇక్కడ ఇండియన్ వెదర్కి దుబాయ్ వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు జరిగే మ్యాచ్ యొక్క పిచ్ ఏంటనేది డిఫాక్టర్ అనేది ఎక్కువ ఉంది. అందుకే ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ టాస్ ఎవరైతే నగ్గుతారో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ సిక్స్ బౌండరీ లైన్స్ కూడా మనకి కొంచెం లాంగ్ రేంజ్ ఎక్కువ, సో సిక్స్లు వెళ్ళడం కూడా మనం ఈ మ్యాచ్లో తక్కువగా చూడవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇద్దరు కెప్టెన్స్ కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్సే. సో ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. సో ఎలా ఆడాలి, ఎలా పాజిటివ్స్ నెగిటివ్స్ ఓవర్కమ్ చేయాలనేది ఇద్దరు కెప్టెన్స్కి బాగా తెలుసు. ఈ సీజన్లో రెండు టీంలు ఉన్న ఫామ్ను బట్టి చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి మోర్ అడ్వాంటేజ్ ఉంది. సో బ్యాటింగ్లోని బౌలింగ్లోని లైనప్ అనేది చాలా బాగుంది. ఇద్దరు కెప్టెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే డేవిడ్ వార్నర్ స్టీవ్ స్మిత్ కంటే బెటర్ పర్ఫార్మెన్సే ఇస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో మనకి స్మిత్ అనేది దానికంటే డేవిడ్ వార్నర్ మనకి డామినేట్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే రెండు టీముల యొక్క స్ట్రెంగ్త్స్ అన్నీ చూసుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది 70 కింద ఆర్ఆర్ని 30 కింద నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో నా ప్రిడిక్షన్ యొక్క మీకు నచ్చితే కనుక ఆఫ్టర్ రిజల్ట్ మీరు నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ని పోస్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రొడక్షన్ ముంబై ఇండియన్స్కి మరియు ఢిల్లీకి మధ్యన. ఇఫ్ యూ లైక్ మై ప్రొడక్షన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ ద ఛానల్. థ్యాంక్ యూ.